Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జ్యోతుల నెహ్రూకు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానిక నేతలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఏపీ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ ఈ ఏడాది ఏప్రిల్లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేత జ్యోతుల సంటిబాబుపై జ్యోతుల నెహ్రూ ఓటమి పాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. గతంలో 1994-99లో టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి వరుసగా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా కాలం టీడీపీలో పనిచేసి వైసీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చంద్రబాబు మంత్రి పదవి ఇస్తారని ఆశ్చర్యపడంతో టీడీపీ గూటికి చేరారు. జ్యోతుల వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో అప్పటి వరకు టీడీపీలో ఉన్న జ్యోతుల సంటిబాబు వైసీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూపై సంటిబాబు విజయం సాధించారు.